రాష్ట్రంలో వాలంటీర్లతో వెట్టి చాకరీ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్కు త్వరలోనే బుద్ధి చెప్తామని ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పోతుల నాగరాజ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పన్నుల ద్వారా వసూలైన డబ్బుల ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిందని, వాలంటీర్లందరికీ గౌరవ వేతనం పేరుతో 5000 మాత్రమే చెల్లించి వారితో వెట్టి చాకరీ చేయిస్తున్న జగన్మోహన్ రెడ్డి వెంటనే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో కార్మిక చట్టం ప్రకారం పనికి తగ్గ వేతనం ఇవ్వాలని న్యాయస్థానాలు చెబుతుంటే జగన్ ఇలా చేయడం తగదన్నారు. ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకుని కేవలం 5000 రూపాయలకు వాలంటీర్లుగా గ్రామస్థాయి మొదలుకొని పట్టణాల్లో కూడా పనిచేయడం ఎంతవరకు సమంజసం కాదన్నారు. దీన్ని వెంటనే విరమించుకొని గవర్నమెంట్ జీతాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. చదువుకున్నటువంటి గ్రామస్థాయిలో మీ శక్తిని మీ శ్రమను ఆ పార్టీ అభివృద్ధికి దారపోస్తూ మీ కుటుంబాలని బజారుపాలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా వాలంటీర్లకు నిజంగా మీరు ప్రభుత్వం నుంచి న్యాయబద్ధంగా సక్రమంగా వారికి గౌరవ వేతనం ఇవ్వాలంటే ఈరోజు పనికి తగ్గ వేతనం ఏదైతే ఉందో, కనీస వేతన చట్టం అమలయ్యే విధంగా వాలంటీర్లకు మీరు వేతనం చెల్లిస్తారా? లేదు, వారి శ్రమను దోచుకుంటూ వారి కుటుంబాలని వారి యొక్క శ్రమను ఈరోజు బజారు పాలు చేసే విధంగా అనేక మందితో వెట్టి చాకరీ చేయించుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షునిగా మీ మీద కేసులు కూడా పెట్టడానికి వాలంటీర్లు